टीएसपीएससी पेपर लीक पै सिट दर्याप्त कोनसागुतुंदी एई परीक्षकु संबंधी टीएसपीएससी कमीशन निर्णय तीसुकुंदी सायंत्रं पोलीसुल दर्याप्त रिपोर्ट अनंतरं निर्णय तीसुकुन्नारु जरिगिन एई परीक्षनु रद्दु चेयाला लीक चेसिन वारिनि गुर्तिंची मिगता वारिनि कोनसागिंचाला अने दानिपै क्लारिटी रानुंदी निंदितुडु प्रवीण फोन ल्यापटॉप विश्लेषण अनंतरं स्पष्टत रानुंदी इंका एन्नि पेपर्लु लीक अय्यायि एवरेवरिकि लीक अय्यायि अने दानिपै सो दींतो पेपर लीकेज अभ्यर्थुल्लो आंदोलन నెలకొంది ఇదే అంశానికి సంబంధించి టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సాయికిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఓటీ సాయికిరణ్ या मौनिष तेलंगाणा राष्ट्र में जरिगिनटुवंटि पेपर लीकेज घटन इप्पुडु कलकलं रेपुतुंदि दादापु निन्नटि नुंचि कूडा अनेक मंदि उद्योग अभ्यर्थुलु अंता कूडा पेद्द एत्तुन ఆందోళనలో ఉన్నారని చెప్పొచ్చు నిన్న కూడా అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు పొలిటికల్ సంఘాలు అన్ని కూడా టిఎస్పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించాయి సో ఈ రోజు చూడొచ్చు ఇంకా మరికాసేపట్లో కూడా కొన్ని విద్యార్థి సంఘాలు కూడా టిఎస్పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు మనం చూడొచ్చు బాహుబలి బ్యారికేడ్లను కూడా చూడొచ్చు ఎందుకంటే లోపలికి వెళ్ళనివ్వకుండా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు వేశారు నిన్న వచ్చినటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు వాళ్ళంతా టిఎస్పిఎస్సి टीएससी कमीशन बोर्ड वीटन ध्वंसम टीएसपीएससी निर्लक्ष्य वाले पेपर लीकेज जरूर आंदोलन चाहिए इंका टीएसपीएससी संबंध कमीशन अंतर्गत विचारण से अलगे सिट फाम पेपर लीकेज पैना सो प्रधान निधुडु प्रवीण टीएसपीएससी कमीशन आफीस नीचे एई पेपर लीकेज अलागे टाउन प्लानिंग बिल्डिंग ओवरसीज संबंध बिल्डिंग आ पेपर लीक इप्पटिवरकु रेंडु पेपर लीकेज जरिगिनट्टुगा చాలా స్పష్టంగా తెలిసింది అయితే అవి ఎంత మందికి పంపించాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాలి ఏఈ పేపర్ పరీక్ష ఆల్్రెడీ జరిగింది కాబట్టి అది ఇంతవరకు ఇద్దరికి పంపిణీ చేశారు ఇద్దరు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది గానీ ఆ ఇద్దరేనా ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది మాత్రం తెలియాలి ఎందుకంటే ఆల్్రెడీ ఎగ్జామ్ జరిగిపోయింది కాబట్టి ఆ జరిగినటువంటి ఎగ్జామ్ ను రద్దు చేయాలా లేకపోతే ఎవరైతే పేపర్ లీకేజ్ చేసుకొని తెలుసుకొని పరీక్ష రాశారో వాళ్ళు ఎవరో గుర్తించి వారిని పక్కకు తప్పించి మిగతా వారిని కొనసాగించేలా నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకోవాలా అనేటువంటి ఏఈ ఎగ్జామ్ పైన ఈ రోజు ఒక క్లారిటీ రానుంది కానీ దాదాపు 55,000 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి 837 పోస్టులకు సంబంధించి దాదాపు 55,000 మంది ఈ ఏఈ ఎగ్జామ్ రాశారు సో వాళ్ళందరిలో కూడా ఆందోళన ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి చదివి పరీక్ష రాస్తే ఇటువంటి లీకేజ్ చేసి పరీక్ష రాసినటువంటి వారి వల్ల వారికి నష్టం చేకూరుతుంది అనేటువంటి ఒక ఆందోళన ఎందుకంటే ఆల్రెడీ కష్టపడి ఎగ్జామ్ రాశారు మళ్ళీ అది ఒకవేళ రద్దైతే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అనేటువంటి ఒక ఆందోళన ఉంది సో ఏఈ పైన మాత్రం ఒక క్లారిటీ రాంది ఇప్పటికే ఒక పేపర్ ఏదే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిందని తెలిసి ఆ పరీక్ష అయితే రద్దు చేశారు ఇంకా ఈ ప్రవీణ్ ఆల్రెడీ అయితే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా రాశాడు అందులో 103 మార్క్స్ వచ్చాయి సో అది కూడా లీక్ అయిందా లేదా అది ఎంత మంది పంపించాడు అనేటువంటి ఒక స్పష్టం రావాలి సో ఇవన్నీ స్పష్టత రావాలంటే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ పైన ఇప్పటికే ఫామ్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కమిటీకి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు జరిగిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ కమిషన్ కు అది రిపోర్ట్ చేసిన తర్వాత సో ఎన్ని పేపర్స్ ఇప్పటివరకు లీక్ అయ్యాయి సో వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీ అయితే రావాలి బట్ మనం ఇక్కడ ఈ రోజు కూడా చూడొచ్చు టీఎస్పీఎస్సీ ఆ కార్యాలయం వద్ద మాత్రం పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థుల్లో ఆందోళన ఉంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి చదువుతుంటే ఇటువంటి ఘటనల వల్ల వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది అనేటువంటి ఒక మాట చర్చ అయితే దారితీసింది కానీ నిన్న టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు ఇక్కడ కూడా అభ్యర్థులు ఆందోళన చెందవద్దు వారికి పారదర్శకంగా జరిగేలాని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు సో మరి మరొకసారి సాయంత్రం కమిషన్ సమావేశం తర్వాత ఆయన మళ్ళీ ప్రెస్ బ్రీఫ్ చేయనున్నారు దాంట్లో కీలక అంశాలు అయితే ఆయన చెప్పనున్నారు రైట్ థాంక్స్ ఫర్ ద బీట్ సాయికిరణ్